వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ వెనస్డే మనం జీకే క్లాస్ చూస్తూ ఉన్నా. దానిలో భాగంగా జలపాతాలు, వాటర్ఫాల్స్ మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మొదటిసారి మీరు మన క్లాసెస్ చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రెండింటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో. సో పర్టికులర్గా ఈ పిక్చర్ కనిపిస్తూ ఉంది కదా అండి, ఇది మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అది ఎక్కడ ఉందనేది తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్లో ఇప్పటివరకు పాలిటిక్, స్టాటిక్, జీకే, కంప్యూటర్ అప్లికేషన్ క్వశ్చన్స్ కంప్లీట్లీ అయిపోయింది. కెమిస్ట్రీ అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ 90% అయిపోయింది. సో వీటివి ఇంకా పూర్తి కాలేదు, సమయం దీని మీద ఫోకస్ చేయలేకపోతా ఉన్నా, బట్ మీకున్నంత వరకు చదవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నా వీలు చూసుకొని ఇంకా వన్ బై వన్ అప్లోడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేయడంలో తప్పేం లేదు, రైట్? సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ది బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, ఏం అవసరమో అంతవరకే ఉంటుంది, ఎస్పెషల్లీ రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి. ఓకే, రైట్. సో రైట్, చూద్దాం వాటర్ఫాల్స్, జలపాతాలు. సో ఎగ్జామినర్ మనల్ని ఏ విధంగా అడుగుతాడు ఈ టాపిక్ నుండి కనుక చూస్తే, సింప్లీ అండి, ఇండియన్ రైల్వే ఎగ్జామ్స్లో మాత్రం పర్టికులర్ వాటర్ఫాల్ నేమ్ ఇచ్చేసి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు. సింప్లీ ఈ స్టెప్పే అడుగుతాడు. మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో కూడా ఇదే విధంగా ఫాలో అవుతాడు. అండ్ ఇంకా కొంచెం ఏమైనా అడగాలనుకుంటే సూపర్ లేటివ్ క్వశ్చన్ అడుగుతాడు, అంటే ఎత్తైన జలపాతం ఎక్కడ ఉంది, అది ఏది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అంతకుమించి మరీ ఏం వెళ్ళాడు. ఓకేనా, సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరిపోతుంది. ఓకేనా, సో రైట్. నైని వాటర్ఫాల్ గుజరాత్లో ఉంది, వజ్రాయి వాటర్ఫాల్ కావచ్చు, కునే వాటర్ఫాల్ కావచ్చు మహారాష్ట్రలో ఉంది, అండ్ దూద్ సాగర్ వాటర్ఫాల్ గోవాలో ఉంది. మనం ఇంతసేపు పిక్చర్ కనుక చూస్తే అది దూద్ సాగర్ వాటర్ఫాల్, చాలా బ్యూటిఫుల్ వాటర్ఫాల్, గోవాకి వెళ్ళే రూట్లో ఉంటుంది. అండ్ శివ సముద్రం జలపాతము, కుంచీకల్ వాటర్ఫాల్, బర్కానా వాటర్ఫాల్ అండ్ జోగ్ వాటర్ఫాల్. ఈ జోగ్ వాటర్ఫాల్ అనేది శరావతి నదిపై ఉంటుంది ఇక్కడ. అండ్ కల్హతిగిరి జలపాతం కర్ణాటక, ఇవన్నీ కూడా మనకి కర్ణాటకలో. అండ్ అతిరాపల్లి జలపాతం, మీనముట్టి వాటర్ఫాల్స్ కేరళలో ఉంది, అండ్ కుంతల వాటర్ఫాల్ తెలంగాణ, తలకోన వాటర్ఫాల్ ఆంధ్రప్రదేశ్, బాక్సు జలపాతం హిమాచల్ ప్రదేశ్, సహస్రధార జలపాతం ఉత్తరాఖండ్, లోద్ జలపాతం జార్ఖండ్. మనం ఇంపార్టెంట్వే చెప్పుకుంటున్నామండి, చిన్నవి చితకేవి అన్నీ కాదు. ఓకేనా, అండ్ ధువన్ధారా వాటర్ఫాల్స్, కపిల్ ధారా వాటర్ఫాల్ మధ్యప్రదేశ్లో ఉంది, అండ్ చిత్రకోట్ వాటర్ఫాల్ ఛత్తీస్గఢ్, ఖండాధర్ వాటర్ఫాల్ డుడుమా జలపాతము, బరేహిపాని వాటర్ఫాల్స్ ఒడిశాలో ఉంది, అండ్ ఎలిఫెంట్ వాటర్ఫాల్, నోహా కలికాయ్ జలపాతము, నోహింగి థియాంగ్ జలపాతము, లాంగ్ షియాంగ్ జలపాతము మేఘాలయాలో ఉంది, ఆగయ గంగై వాటర్ఫాల్ తలయ్యార్ జలపాతము, అండ్ కోటల్లం జలపాతం క్యాథరిన్ జలపాతం తమిళనాడులో ఉంది. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అండ్ సూపర్ లేటివ్ క్వశ్చన్స్ కనుక చూస్తాం, ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది అన్నప్పుడు ఏంజల్ వాటర్ఫాల్. ఎత్తైన జలపాతం ఏది అంటే ఏంజల్ జలపాతం. ఎగ్జామినర్ ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్ళినప్పుడు అది ఎక్కడ ఉంది అడుగుతాడు, వెనిజులాలో ఉంది. ఇంకా డెప్త్గా వెళ్తే అది ఏ నదిపై ఉంది అని అడుగుతాడు, చురున్ నదిపై ఉంది. ఓకే, ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది, ఏంజల్ వాటర్ఫాల్స్, అది చురున్ నదిపై ఉంది, ఎక్కడ ఉంది, వెనిజులాలో ఉంది. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతము టుగేలా జలపాతము, ఇది టుగేలా నదిపై ఉంది, దక్షిణాఫ్రికాలో ఉంది. ఓకేనా, దక్షిణాఫ్రికాలో. సో అండ్ ఇండియా వైజ్ చూస్తే భారతదేశంలో ఎత్తైన జలపాతము కుంచీకల్ జలపాతము కర్ణాటకలో ఉంది. ఇండియాలో ఎక్కువగా జలపాతాలున్న రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. అండ్ నయాగర వాటర్ఫాల్స్ ఎక్కడ కలదంటే నార్త్ అమెరికాలో ఉంది, ఇది నయాగర రివర్ పై ఉంది, కెనడాలోని ఒంటారియా మరియు అమెరికాలోని న్యూయార్క్ బార్డర్లో కలదు. ఇది కెనడా అండ్ అమెరికా బార్డర్లో ఉంటుంది.
ఇంకా అందులో మనం పర్టికులర్గా వెళ్ళిపోతే కెనడాలోని ఒంటారియాలో అండ్ అమెరికాలోని న్యూయార్క్ బార్డర్. అండ్ విక్టోరియా వాటర్ఫాల్ కనుక చూస్తే జాంబియా జింబాంబే బార్డర్లో కలదు, ఇది సదరన్ ఆఫ్రికా అండ్ జాంబేజీ నదిపై ఉంది. అండ్ ట్రేస్ హెర్మన్స్, దీన్ని త్రీ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు, ఇది మనకి సౌత్ అమెరికాలో కలదు, ఇది పెరూలో ఉంది. సో ఈ విధంగానే ఎగ్జామినర్ అడుగుతాడండి, ఎస్పెషల్లీ రైల్వేస్ మనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కనుక చూస్తే సరిపోతుందండి, మరి ఏ మనం అవసరం లేదు, ఓకే సరిపోతుంది. రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్, థ్యాంక్ యూ.